మన కల్లపోతే సంబంధించి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా వారి సమస్యలు పైన ప్రజెంటేషన్ చేశారు. దాన్ని కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. ఎన్నో ఏళ్ళ నుంచి జర్నలిస్టులుగా పనిచేస్తున్న అరువులో ఎంతోమందికి ప్రభుత్వ పథకాలు అందటం లేదు. తెలంగాణ ఉద్యోగం తెలంగాణ సాధించుకున్న తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రిపోర్టర్లందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దసరాలు, బీమా సౌకర్యం, అక్కడేసంగా అన్నీ ఇస్తాను చెప్పి ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పిన మన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఎక్కడ నెరవేర్చలేదు. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్లో అర్హులైన జర్నలిస్ట్ అందరికీ అవకాశం కల్పించాలి, లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, బీమా సౌకర్యం ఇవ్వాలి జర్నలిస్ట్ అందరికీ, కోవిడ్తో మరణించిన ప్రతి జర్నలిస్టుకు 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి, ఇప్పటికీ ఎంతోమంది కరోనా బారిన పడి చికిత్స పొందిన వారికి 10-20 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నది సరైనది కాదు, కనీసం 1 లక్ష రూపాయలను ఇవ్వాలి, ప్రభుత్వం పథకాల ద్వారా అర్హులైన జర్నలిస్ట్ అందరికీ బ్యాంకు రుణాలు అందించాలని చెప్పేసి కోరుతున్నాము. ఇప్పటికే ప్రభుత్వం స్పందించి అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. జర్నలిస్ట్ సమస్యలు ఈ డబ్బు జయ జయ్యు.